राजकीय विरचुक पड़ना कोड़ाली नानी पैना सारी चंद्रबाबू प्रत्येक कसरत चेस्तुन्नट्लुगा पार्टी चर्च सागुतोंदे अंदुलो भागंगा सारी गुडिवाड़ नुंची मुंदुगाने अभ्यर्थिनी खरारु चेसी रंगंलोकी दिंपालनी निर्णयिंचिनट्लुगा तेलुस्तोंदे एन्निकलो गेलिची मंत्री अयिन कोड़ाली नानी इप्पुडु चंद्रबाबू लोकेश टार्गेट गा फैर अवुतुन्नारु ईसारी कोड़ाली नानिनि एलागैना ओडिंचालने आलोचनलो भागंगा इप्पटिके गुडिवाड़ नियोजकवर्गंलो सर्वेलु चेस्तुन्नट्लुगा तेलुस्तोंदे 2019 ఎన్నికల్లో కొడాలి నానికి 89833 ఓట్లు దేవినేని అవినాష్ కు 70355 ఓట్లు పోలయ్యాయి అయితే టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఇదే ఎన్నికల్లో గుడివాడలో 75790 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 75000 ఓట్లు దక్కాయి అయితే జనసేన అభ్యర్థికి సైతం 10000 ఓట్లకు పైగా వచ్చాయి గుడివాడలో దాదాపు 30000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి అందులో మెజారిటీ శాతం కొడాలి నానికి మద్దతుగా నిలుస్తున్నారు కమ్మ వర్గం ఓట్లు 14000 వరకు ఉండగా అవి కాని వర్సెస్ టీడీపీ మధ్య చీలిపోతున్నాయి ఇప్పుడు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కు సైతం గుడివాడ లక్ష్యంగా మార్తోంది ఇక్కడ సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా జనసేనతో పొత్తు ఉంటే అక్కడ ఈసారి పవన్ చంద్రబాబు కలిసి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు టీడీపీతో జనసేన పొత్తు సాధ్యం కాకుంటే మాత్రం ఎవర్ని బర్లోకి దించాలనే అంశంపైన ఇప్పటికే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీలో చర్చ వినిపిస్తోంది ప్రస్తుతం హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నందమూరి బాలయ్యను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటికి దింపే ఆలోచన జరుగుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది ఇందుకోసం నందమూరి కుటుంబ సభ్యుల ద్వారా బాలయ్యను ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది బాలయ్య అయితే గెలుపు సాధ్యమని టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం హిందూపూర్లో వరుసగా రెండోసారి గెలిచిన బాలయ్య వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారేందుకు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది అదే సమయంలో జనసేన ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది కీలక అంశం